తెలుగు రాష్ట్రాల్లో పోలవరం రగడ కొనసాగుతోంది. పోలవరంతో భద్రాచలానికి ముంపు సమస్య ఉన్నందున మూడు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న టీఆర్ఎస్ నేతల డిమాండ్పై వైసీపీ మంత్రులు నేతలు అభ్యంతరం తెలిపారు. అసలు ఇదంతా రెండు పార్టీలు ఆడుతున్న నాటకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం వరదలను పక్కదారి పట్టించేందుకే రెండు రాష్ట్రాల అధికార పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శిస్తున్నాయి. 22 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థత వల్ల జాప్యం జరుగుతూ ఉంది. ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖర్చు పెట్టే సామర్థ్యం లేదు. ఒక అసమర్థుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు. వరదలు వస్తాయని అనుకోలేనాడు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పాను తగ్గించబోయే ఒకటి రెండు అడుగులంటే జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నాడని కేసీఆర్ శాసనసభలో మాట్లాడితే ఎందుకు 34గా ముసుగు కూర్చున్నాడు ముఖ్యమంత్రి? ఏ మంత్రి మాట్లాడాడు? ఎన్నికల్లో నిధులు డబ్బులు తెచ్చుకున్నారు, పోలవరాన్ని పండబెడతామని ఒప్పుకున్నారు, అమరావతిని చంపేస్తామని ఒప్పుకున్నారు. మీరు చేస్తున్నటువంటివి రుణ పరిమితులు దాటిపోయినాయి. ఎక్కడికి పోయినాయి? మీరు పెంచినటువంటి అంచనాలకు పోయినాయి. సామాన్యుడి సంక్షేమానికి పోలేదు, అది పెంచిన అంచనాలకు పోయి. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రేపొద్దున మీరు వేసేటువంటి ఇరిగేషన్ ఎస్టిమేట్లలో మీరు ఏదో రివర్స్ టెండరింగ్ రీటెండరింగ్ అద్భుతాలు అన్నారు. ఆయన ఒక జుడిషియరీ ఉన్నాడు అనేటువంటిది కూడా మర్చిపోయారు. ఎందుకు అంటే వ్యవస్థ మీద నమ్మకం లేక. ఒక పక్క కేంద్రం కనీసం ఇప్పటికైనా సరిగ్గా పనిచేయండిరా, కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకోండిరా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రా బాబు అని చెప్తా ఉంటే ఇండెఫినెట్గా పాత మంత్రి డిసెంబర్ 21 అని 20 నుంచి 21 చేసి ఆయన చెప్తాడు. అంబటి వారు ఇటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు అవుతాయో చెప్పలేము అని మరి ఈయన అంటారు. ఎవరి మాట నమ్మాలి? కనీసం 24 కన్నా అవుతుందిరా బాబు అంటే అవ్వాలి అంటే ఏం చేయాలో చూడాలి తప్ప, మరి ఇంత చిత్తశుద్ధి లేకుండా ఏమో ఎప్పుడవుతుందో అని మరి చెప్పేయటం అనేది పూర్తిగా బాధ్యత రాహిత్యం కిందే వస్తుంది. వైసీపీ టీడీపీని విమర్శించింది, అప్పుడు జరిగిన అవకతవకలు ప్రస్తావించింది, అప్పుడు ఒక కమిటీని స్వయంగా నియమించి ఆ కమిటీ ఏ విధంగా దాదాపుగా 1000 కోట్ల రూపాయలని 3000 కోట్ల రూపాయలని అదనంగా చెల్లించారు అని చెప్పి కమిటీ నిర్ధారించింది. కానీ మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఏ చర్యలు తీసుకోలేదు. ఏమిది మోసం కాదా? కేవలం కాంట్రాక్టర్ని మార్చడంతోనే మరి 10 పూర్తయిందా? రివర్స్ ఇంజనీరింగ్ అన్నారు, అధికమైనటువంటి ఎక్స్పెండిచర్ చేశారు అన్నారు, కానీ ఎందుకు చేయలేదు? అది దానికి సమాధానం వైసీపీ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ బిల్లులో ఈ 7 మండలాలు కలపాలని చట్టం చేస్తుంటే ఒప్పుకున్నది వాళ్ళు కదా, మేము కాదు కదా. చట్టం చేశారు అది, మేము చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టం చేసింది. రకంగా 7 మండలాలను కలపడం అన్యాయము, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో